తప్పించుకుని తప్పు చేసావనిపిస్తుందక్క. సేవలు చేస్తామని చెప్పి గొంతు నొక్కి చంపేసి ఉండాల్సింది. అప్పుడు మనం ముగ్గురం జైల్లో చిప్పు కూడు తినాల్సి వస్తుంది. మనమేం చేసినా మన పేరు రాకుండా చెయ్యాలి. నమస్తే. నన్ను చూసి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏమవుతుంది? ఏం లేదు.
చేయొద్దు. ఏదో అనుకోకుండా జరిగింది. అదంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. మేము తప్పేం చేయలేదు, మా దురదృష్టం కొద్దీ అలా జరిగింది. జరిగిన నేరంలో నా చెల్లెలకి ఏం సంబంధం లేదు. మమ్మల్ని ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. మాకేం తెలీదు. మాకేం తెలీదు. బాను, నిన్నే మమ్మల్ని ఏం చేయొద్దు. బాను, అంతేనా? అంతే. ఏదో సంఘటన వెంటాడితే ఎలా భయపడతావో అలా భయపడుతూ కలవరించావు. అలాంటిదేం లేదు. అయితే భయపడకు, నేను ఇక్కడే ఉంటాను. ప్రశాంతంగా నిద్రపో. ఇంకా నిద్ర రాదు, నేను వెళ్ళి పనులు చేసుకుంటా. ఆగు, ఇప్పుడేం పనులు? మిడ్ నైట్ అవుతుంటే మార్నింగ్ కల్లా ఫీవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు పడుకో. కళ్ళు మూసుకో. వెర్రి మొహాలకి నవ్వే సింగారం అన్నట్టు ఏం పనిలేదా మీకు? భాను బయటకొచ్చుంటే ఏదన్నా పనుండేది. ఇంకా రాలేదా? ఏజేతో చక్కగా సేవలు చేయించుకుని పవళించింది కదా, ఇంకా నిద్ర లేచిందో లేదో.
భాను నిన్నే. భాను, అయితే భయపడకో, నేను ఇక్కడే ఉంటాను, ప్రశాంతంగా నిద్రపో. నార్మల్గానే ఉంది, వరి అవ్వాల్సిందేమీ లేదు. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. నేను వెళ్తానండి. ఏం పర్వాలేదు, నేను తీసుకొస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు. మీరు తిన్నారా? ముందు నువ్వు తిను, మీకు తెస్తానుండండి. బాను, నెమ్మదిగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. నథింగ్ లైక్ దట్. మీకు సరిగ్గా నిద్ర లేదు, తొందరగా టిఫిన్ చేసి నిద్రపోండి. నాకేం పర్వాలేదు, నువ్వే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. మనసులో ఏదో పెట్టుకోవడం వల్ల హెల్త్ అప్సెట్ అయిందని డాక్టర్ చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. కొన్ని విషయాలు మనసులో దాచుకోవడం వల్ల మంచి జరుగుతుంది, కొన్ని విషయాలు మనసులో దాచుకోపోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మనం దాచిన నిజాన్ని మన చుట్టూ రక్షణ వలయంలో ఉంచుకోవాలి. మంత్ర డెడ్ బాడీ ఏమైందో ఎక్కడుందో తెలుసుకుని అనుకూలమైన ఆధారాలు సంపాదించి అప్పుడు నిజం చెప్పాలి. ఏదైనా ఉంటే చెప్పు. ఏం లేదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పకుండా చెప్పు, సరేనా?
జ్వరం తగ్గింది కదా? తగ్గిందిలే. మళ్ళీ ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? ఆ షాడో మళ్ళీ మెసేజ్ చేశాడు. ఈసారి ఏం పంపించాడు? చూపించక్క, మీ ప్రతి కదలికను దేవుడే కాదు ఆ షాడో కూడా చూస్తున్నాడు. భయంతో జ్వరం తెచ్చుకుంటే ఎలా? మనల్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఈ షాడో ఎవరే ఉంటారు? మాయా కాదని తెలుసుకున్నాం. దక్ష చిత్రలో అలాంటి యాక్టివిటీస్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. బద్రి అయి ఉంటాడు అనిపిస్తుంది. బద్రినా? బద్రి కాదని నాకనిపిస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నా? నా ముందే అంజలిని చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. తన నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తుండేవాడు. నాకో చలనం, మాటలేని మనిషిని కావడం వలన నిర్భయంగా తను నా దగ్గర తన శాడిజం గురించి చెప్పేవాడు. ఇప్పుడు ఈ మెసేజ్లు పంపిస్తుంది కూడా తానే అయ్యుంటే నా ముందు ఓపెన్ కావడానికి ఆలోచించడు. బద్రి డైరెక్ట్గానే అటాక్ చేస్తాడు. ఇలా షాడోలా ఉండి డ్రామాలాడు. నువ్వు చెప్తున్న దాని ప్రకారం చూస్తే బద్రి కాదనిపిస్తుంది. అంతేనా? చిన్న లాజిక్ అంజలి, నిన్ను నేరంలో ఇరికించాడంటే నువ్వు జైలు పాలవుతావు. అలా అయ్యావంటే తనకు దక్కవని ఆలోచించే రకం వాడు. సో ఆ యాంగిల్లో బద్రిని మనం అనుమానించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మరి ఎవరై ఉంటారు? ఎక్కడున్నావు? నేను వద్దనేంత వరకు ఆ పని చేస్తూనే ఉండు. నీతో ఏ క్షణమైనా పని పడొచ్చు. కాల్ చేసినప్పుడు వెంటనే ఆన్సర్ చేయి. బయలుదేరమన్నప్పుడు వెంటనే వచ్చి సీన్లో ఎంటర్ అయిపో. నేను ఓడిపోకూడదంటే కొన్ని పనులు చేయక తప్పదు. ఆ పనిలో నేను షాడోలో ఉండి కనిపించాలి. బయలుదేరమన్నప్పుడు వెంటనే వచ్చి సీన్లో ఎంటర్ అయిపో. నేను ఓడిపోకూడదంటే కొన్ని పనులు చేయక తప్పదు. ఆ పనిలో నేను షాడోలో ఉండి కనిపించాలి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇదంతా దక్ష చేస్తుందా? ఎవరితో మాట్లాడింది? మాయా చిత్రాల కంటే దక్ష చాలా తెలివైంది. తొందరపడి అడగలేను. తను ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఆధారాలతో అడగాలి.